ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు, ఏ పేరు? సూర్యబాబు అండి. సరే సరే, పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టేప్ రికార్డర్ నేను ఇక్కడ తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూర్యబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ అయ్యి సార్. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. అలాగే రెడీ, 1 2 3. ఆగండి, సిగ్గు లేదు. మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకోకూడదా? నా ఇంట్లో నేనేం చేస్తే నీకు ఎదుగురా? అడగడానికి నువ్వు ఎవడివి? ఈ పోలీసు అని మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. ఇక ఒక్కసారి రంజిత్ నువ్వు రా, దొంగను పట్టుకుంది కదా రా. స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు? గుర్తుంది సార్. రెడీ, 1 2 3. స్టాప్ దేర్. అండర్ సెక్షన్ 136 ఆఫ్ ఐపీసీ స్టీలింగ్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్డ్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5000 రూపీస్. నువ్వు ఏదో సొలు మొత్తం చెప్పి దాకా వాడు ఉంటాడండి, ఎప్పుడు పారిపోతాడు. ఈ సెక్షన్ మొక్షన్ చేస్తే వాడు దొంగతనానికి ఎదుగుతాడు, నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక దాని పో పో ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్. నువ్వు రావయ్యా, నువ్వు అంత మాత్రం పడి వెళ్ళరా. ఏం స్వామి, నువ్వన్నా కరెక్ట్ గా చేస్తావా, వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1 అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ టేప్ రికార్డర్ ఎప్పుడైనా కొట్టగా నువ్వు చేసిన ఏదో పని అయిపోయింది. ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చూసి. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత కాదు, ఇంకే కొంచెం స్పైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏ కొట్టాడు నాయన. ఇదయ్యా చూశారుగా? చూశాను సార్. మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాళకి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరిని తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారా సార్? అంతేగా. హలో, నేనే శంకరాన్ని మాట్లాడుతున్నా. ఎవరు మీరు? నేనండి, ఆనందం బిఏ కరస్పాండెన్స్. ఏంటండి మంచి బ్యాడ్ న్యూస్ విన్నాను? బ్యాడ్ న్యూస్ అంటే? అదేనండి, పాపం మీ ఆవిడ. నేనే వదిలేశాను, నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు, నీకు అంత సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరై హలో. నేనే సార్, పొలానన్నం కట్ అయింది. ఐసీ మళ్ళీ కట్ అవ్వచ్చు చూడు. హలో. అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. ఎలా ఫోన్? ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వల్ల కట్లారా? కరెక్టే, భలే చెప్పారు. మీ పొజిషన్లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థ్యాంక్స్. మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్. హార్ని హలో. మళ్ళీ నేనే సార్, ల్యాండ్ లైన్ ఎంగేజ్ లో ఉంటాను. నమస్తే టాటా సిల్లర్, ద కస్టమర్ యూ హ్యావ్ డయల్ ఐదర్ టర్న్డ్ ఆఫ్ ఆర్ అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా. థ్యాంక్ యూ. పాట కవ్వాలా, పాట కవ్వాలా? ఒరే అల్లుడు, ఫోన్ రా. ఎత్తు. ఓకే. పాట కవ్వాలా, పాట కవ్వాలా? హలో, ఏది ఏమైనా మీ ఆవిడ ఎలా మీకు హ్యాండ్ ఇవ్వటం? వెరీ బ్యాడ్ సార్. మా ఆవిడ? లేకపోతే మా ఆవిడ? అల్లుడు, కొంప ములిగింది. నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవడో సెటప్ చేసుకుందంట. ఈ ఫోన్ నాకు. ఓహో, రాంగ్ నంబర్, లైన్ అన్ని బిజీగా ఉన్నాయి. ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్, దట్ మీన్స్ 1 ఇయర్. మళ్ళీ చేస్తాడు వీడు. పొద్దునుంచి ఇదే మెంటల్ టెన్షన్ మా, చంపేస్తాడు. కళ్ళు దాగిన కోతులను నువ్వు గెంతినప్పుడు అనుకున్నాను ఇదా గులానందం గారి దెబ్బే అని. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. నీ వాదనలో పడు సార్. ఇక్కడ కూడా వచ్చేసావా సార్? ఫోన్లు అన్ని బిజీగా ఉన్నాయని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాను. చెప్పండి సార్, అసలు మీ ఆవిడ ఇంతకెలా చేసింది చెప్పండి. నీకేంటే అంత కష్టం? నా పిల్లలు దాని ఇష్టం, దాని ఇష్టం తెలుసు. మరి అదే
దాపళ్ళం కూడా ఇలాగే అవతల లేచిపోయింది. అందుకే గుణ అల్లుడు, ఈమెయిల్లో కూడా నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి. అంటే వరల్డ్ వైల్డ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అనమాట. అయ్యి బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. ఒరే గులానందం, నీకు దండం పెడతారా? నా కష్టం ఏదో నేను పడతానురా, నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను రే, నీ దండం పెడతాను. పగ మగవాడికి కూడా ఈ పగటి బాధలు చెమ్మల పాపం ఇలాంటి దొరికింది. ఏపుగా ఎదిగిన దొంగపోతులాగా మొహం ఎట్టా ఉందో. సోకులకేం తక్కువ లేదు, మొహం ఎట్టా ఉంది నీ అమ్మ కడుపు. ఏంటి ఏడుస్తున్నారు? నేను చేసుకున్న తర్వాత నాకు అదే మిగిలింది. చచ్చి ఎక్కడున్నాడో మా నాన్న? అమ్మాయి అందాల రాశి కాకపోయినా సుగుణాల గహిరా అని చెప్పాడు కానీ ఇలా సూర్యకాంత వారసురాలు అని చెప్పలా. చచ్చి ఎక్కడుందో మా అమ్మ అంతా రివర్స్ లోనే చెప్పింది. ఏమని? అబ్బాయి మీసాలు నేను మన్మదుడని చెప్పింది కానీ ఇలా ఈకలు కొరికిన ఫారం కూడా చెప్పలా. కోకిల గొంతు బయలుదేరిందండి. ఉషా ఉతు అబ్బో, ఏమిటే మాటలు ఎక్కువ అవుతున్నాయి? ఎక్కువ అవడానికి రాత్రులు మంది ఎక్కువయ్యేది నీకు, నాకు కాదు. ఇందాక నుంచి చూస్తున్నాను, ఏమిటి ఇంత రెచ్చిపోతున్నావు? చంపేస్తా. రెచ్చిపోవడానికి చచ్చిపోవడానికి నేనేది పేషెంట్ ఇరుగాను. తాళి కట్టించుకున్న పెళ్ళాన్ని. అబ్బో అమ్మా నాన్న, అందరిళ్లలో ఉదయాన్నే చక్కగా సుప్రభాతం పెట్టారు. భక్తి పాటలు పాడుకుంటూ పిల్లల్ని బుజ్జగిస్తూ మేల్కొల్పుతారు. కానీ మన ఇంట్లో ప్రతి రోజు యుద్ధ వాతావరణమే, లేదంటే తిట్లు దండకల్తో మేల్కొల్పు. చచ్చే రక్తం వస్తుంది, ఈ స్త్రీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. అతను మిమ్మల్ని ఎందుకు కొట్టాడండి? నాకేం తెలియదండి, నేనేం చేయలేదు కూడా. నేను చెప్తానరా, అమృత ఘడియలు నేను ఎత్తి మీద ఉన్నాయి, అందుకే ఇలా జరిగిందనమాట. అమృత ఘడియలు మాటేమో గానీ శని ఘడియలు మాత్రం నా పక్కనే ఉన్నాయి. అసలు మా బాక్సర్ గారిని ఏం చేశావురా? ఏం లేదురా, నేను శాంతిని చూస్తూ జస్ట్ బ్రష్ చేసుకుంటున్నాను. ఆ పేస్ట్ జస్ట్ ఆ బాక్సర్ మీద పడింది, ఆ జస్ట్ నీ లగ్గా మారిందనమాట. ఓహో, ముక్కు పచ్చడి చేసుకోవటం లక్ అన్నమాట.
ముక్కు పచ్చడి చేసుకోవడం కూడా ఒక్కోసారి లక్కీ అవుతుందిరా. నీ ముక్కు పచ్చడి కాకపోతే జ్యోతి ఇక్కడికి వచ్చేదా? నీ సేవలు చేసేదా? ఈ ఇంటి మీద డెవలప్ అయ్యేదా? ఫ్రెండ్షిప్ అర్థం చేసుకోరా. చెప్పింది నిజమే. ఈ క్లాక్ ఈ మధ్యనే సిస్కో లాబరేషన్ తయారు చేయించాం, చాలా బాగుంటుంది, తీసుకోండి. సరే, ఇదే ప్యాక్ చేయండి. ప్రసాద్ ఉండే ఇల్లు ఎక్కడ? తెలీ సార్. ఎవరు? పోస్ట్మ్యానా? ఉత్తరం ఏమైనా ఉంటే అక్కడ పడేసిపోయా? అరే చెప్తుంటే నీకు కాదు, నిలబట్ల నీకేమైనా చూడొచ్చు. వచ్చింది చెముడు కాదు, నీ మొగుడు, నీ పాలిటి యముడు. రండి సార్, లోపలికి రండి. వస్తా? లోపలికే వస్తా, బయట బాగితే బాగుండదు కదా. మరి బాధడం ఏమిటి సార్? ఆ ప్రక్రియనే తోలు తీయుట, ఉతికి ఆరేయుట అని కూడా అంటారులే. పద, మా పద్మ ఎవరో కుర్రాడితో ప్రేమలో పడిందని నాకు ఆకాశరామన్న ఉత్తరం రాసింది, నువ్వేనని ఒప్పుకున్నావు కదా? అవును సార్. కానీ మా అమ్మాయిని వల్లలో వేసుకుంది నువ్వేనని నాకు ఇవాళ రూఢిగా తెలుసు. నేనా? కాదు సార్, అది మాత్రం నిజం కాదు. అంటే పద్మగారు నాకు తెలుసన్న విషయం నిజమే, కానీ అది మాత్రం నిజం కాదు సార్. అంటే మేమిద్దరం ఒకరినొకరిని ఇది చేసుకుంటున్నాం అన్న విషయం మాత్రం నిజం కాదు సార్. అంటే పద్మగారు ఇంకొక కుర్రోడ్తో ఇదిలో ఉన్నారన్న విషయం మాత్రం నిజం సార్, కానీ ఇది మాత్రం నిజం కాదు సార్. అంటే నా చేతిలో కర్ర ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే ఈ గదికి తలుపులు ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే చెప్తా సార్, బాస్ లోపల లేరు. ఎక్కడికి వెళ్ళారు? ప్రసాద్ గారు వెళ్ళి ఎక్కడ అని అడిగారు, తెలియదన్నాను. కోపంగా వెళ్ళిపోయారు సార్. కొట్టుకోండి సార్, బాదుకోండి, తోలు తీసుకోండి, ఉతుక్కోండి. నా జాతకం అటువంటిది, పాంచి కనిపిస్తే ఎవరికైనా నొక్కాలనిపిస్తుంది, నా ఫేస్ కనిపిస్తే ఎవరికైనా కొట్టాలనిపిస్తుంది. కొట్టుకోండి సార్. అమ్మా ఇటు వద్దు, ఈ సైడ్ కొట్టుకోండి, ఇది మిగిలింది. అమ్మా అమ్మా సార్, ఆగండి సార్. నాన్న, ఆయన కొట్టకండి ప్లీజ్. అవును, మీ ఇద్దరు కలిసి వచ్చారు. ఏమిటి ఏమిటి పజలు? మోహన్, నిజం చెప్పిన నీ ప్రమాదాన్ని రక్షించరా, లేకపోతే రోజు రెండు పొట్ల ఇలా చాకరీ పెట్టేట్టున్నాడేనా? నాన్న, నిజం చెప్తున్నాను, నేను మోహన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాన్న, మీ ఇద్దరునా? అంటే ప్రసాదు? ఓ వద్దులే, ఇప్పుడు కావాలెందుకు? ఇప్పుడు నిజంగానే మీ ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారా? అవును సార్. ఇన్నాళ్ళు ఈ మాట మీకు చెప్పడానికి కాస్త భయపడ్డాం. అవును నాన్న, అందుకే ప్రసాద్ గారితో మేమే ఆకాశ రామన్న ఉత్తరం కూడా రాయించాం. విన్నారా? విన్నారా? సారేనయ్యా ప్రసాదం, అనవసరంగా నీ మీద కర్ర చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ, వెరీ సారీ, వెరీ సారీ. అలా కొట్టకండి సార్, కోపంతో కొట్టిన దెబ్బల కంటే పశ్చాత్తాపంతో కొడుతున్న దెబ్బలు ఇంకా నొప్పెడుతున్నాయా? మా కౌరవుడికి నిజ జీవితంలో వేషమే, మరి నాటకంలో కూడా వచ్చింది. అబ్బా, నీళ్ళేంటి ఇలాగైపోయినాయి, మరచం కిలమట్టేసినట్టుంది. గురుకుల సార్వభౌముండ, సుక్షత్రియ సుయోధనుండ, అనన్య సాహసోపేతుండ, గదా యుద్ధ విద్య విశారదుండ, గాంధారి సుతుండ, బలరామ శిష్యుండ, శతసోదర పరివేష్ఠితుండ, సుయోధనుండ. ప్రభు, తమ దర్శనార్థం శ్రీకృష్ణుల వారు వేంచేసి ఉన్నారు. ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. ఈ కపట నాటక సూత్రధారి ఇప్పుడెందుకు వస్తున్నట్టు చూతుముగాక. బాబుగా
గారు సుయోధన. అయ్యో ఒరే ఉడాయ్, బాబుగారు అంటావేంటి? ఇక్కడ బావగారు అనాలి. బయటికి వెళ్ళకంటాడా? ఆయనకి తెలవదా బాబుగారు దుర్యోధన? నాయనా సుయోధన, ఇక్కడ ఏమి జరుగుచున్నది? శ్రీకృష్ణుడు కపట నమస్కారములు పెట్టుచున్నాడు తండ్రి. బాబుగారు సుయోధన, నేను పాండవుల తరపున రాయబారమునకు వచ్చిన వాడను. వారి రాజ్యమును వారికి ఇచ్చిన తో ఒరీ కృష్ణ, ఓ ఈ పాండవ పక్షపాతి, ఆలమందలకు కాపలా కాసింది చాలక, పిరికి పందలైన పాండవులకు కొమ్ము కాస్తున్నావా? సమరము చేయమను, అర్ధరాజ్యమే పూర్తి రాజ్యమే ఇచ్చేదను. ఆయనతో కాచుకును చెల్లియో చెల్లకో, చెల్లియో చెల్లకో, తమకు చేసిన ఎక్కులు సైతిరందరు సుయోధన, ఇక్కడ ఏమి జరుగుతున్నది? ఈ యాదవుడు తన తెలివితేటలను ప్రదర్శిస్తున్నాడు తండ్రి. ఓయి కృష్ణ, గతించిపోయిన విషయములు ఎలా? అసలు విషయములకు రమ్ము. పాండవుడు వారికి మీరు చేసిన అన్యాయములకు కడుంగడు చింతించుతున్నారు. అలనాడు ద్రౌపది మమ్మల్ని చూసి పక్కున నవ్వినప్పుడు మేము చింతించలేదా? ఆ చింత కన్నా ఈ చింత ఎంత? ఏమందువు శకుని మామా? అదేనండి, ఆ ద్రౌపది సీరను ఏ బాణలో ఏ సుడికించాలా, ఏ రేవులో ఉతకాలా అని ఆలోచిస్తున్నానండి. అత్తమ్మ ఎంత బాధపడి ఉంటారు నాని. ఓయి కృష్ణ కపట నాటక సూత్రధారి, నీ మాయ మాటలు కట్టిపెట్టి వచ్చిన దారిని ఇవ్వడలేకు. బాబుగారు దుర్యోధన, పాండవులకు కనీసము 5 ఉళ్ళెమ్ము ఏలా నా 5 ఉళ్ళెమ్మని రే. ఏ ఏ ఊళ్ళు? ఢిల్లీ, కలకత్తా, ముంబాయి, హైదరాబాదు, చెన్నై. కృష్ణ, ముఖ్యమైన 5 ఊళ్ళు మీకిచ్చిన చో, మిగిలినవి మేమెక్కడ పెట్టుకోవాలి? సూది మన మోపినంత స్థలము కూడా ఇవ్వను. నీ దిక్కున చోటు చెప్పుకో పో. ఈ విషయమును చెప్పుటకు 3 దుర్యోధనులు అవసరమా? ఎరా ఉడైవర్లు, ఒళ్ళేమన్నా తిమ్మిరిగా ఉందా? సరిగ్గా డైలా చెప్పు గాడిద. ఎందుకో తెలియదు బాబుగారు, కళ్ళు తిరిగిపోతున్నాయి. క్షమించండి బాబుగారు, క్షమించండి. శ్రీకృష్ణుడు కళ్ళబేరణకు వచ్చినాడు తండ్రి. అయినతో యుద్ధం తప్పదా? అంతే, అదే ఖాయం చేసుకో. అయితే పద్యం తప్పదు. సుబ్బారాయుడు శృతి 4 నీచమైన నాట్యము. అరే జెండాపై కప్పి రాజు వంశమర్ ధర్మరాజా, నువ్వు సత్యవంతుని ప్రాణాలు తీసుకుపోయినంత మాత్రం చేత ఈ చింతామణి ఊరుకుంటదేటి? ఎరా దుబాయ్ బాబు, వీడికి ఏమైంది? ఇవాళ కళ్ళు తాగిన కోతిలా గెంతుతున్నాడు. అదే అర్థం కావట్లేదు బాబు. హోయ్ కృష్ణ, నీ మాటలు ముద్దు గొలుపుచున్నవి. నిన్ను ఆలింగనము చేసుకునే వాళ్ళని మనసు ఉవ్విళ్ళూరుచున్నది. రమ్ము దగ్గరకు రమ్ము. అబ్బా నే రాను, వస్తే రంధ్రాలు కందేలా గదెత్తి బాస్తారు. వై సత్యవంతుడా, ఇస్తే ఏమి ధర్మరాజు ప్రాణాలు, లేకపోతే 5 కరింపిడి కట్లే కలిసి. ఇప్పుడు నువ్వేం చేయాలి? నేను చెప్పింది చేయాలి. రాత్రిమూతులు జాగ్రత్త మేనేజ్ చేయి, ఇంట్లో మామూలు లేరు. హలో, ఎవరండి? ఎవరా గొంతు బాచి మాట్లాడుతున్నావు? దుబాయ్ షేకు బ్రహ్మను వాయించి చేస్తున్నాడు, వెళ్తే కోర్స్ ఆగిపోతే. ఇది వచ్చే మేనేజ్ చేయి, మేనేజ్ చేయి. హలో, అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్ సీను ఉంది. మీరెవరండి? దుబాయ్ షేక్ అది లేక ఇక్కడ బావులన్నీ ఎండిపోతున్నాయి. వ్యాపారంలో లాస్ వచ్చి దుబాయ్ సెక్స్ చిచ్చి సెన్సెక్స్ దెబ్బతింటుంది. మీది తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించండి, లేకపోతే పూరా బిజినెస్ మిట్టేమే మెలగాయా. ఎవరే అది? ఏక్ మినిట్, దుబాయ్ సైటు మా తమ్ముడిని అర్జెంట్ గా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. గిట్లీ మాట్లాడుకోండి. హలో కౌన రతు, ఇంటి యజమాని బోల్తా హే. మీది సీంది జల్దీ పంపిస్తుంది, లేకపోతే లాసు ఉంది. ఎంత లాసు? లక్ష, లక్ష రూపీస్. గడ లక్షలు ఉండవు కదా. మీకు సమాజ్ అవుతుందని గట్లా చెప్పిందే? అచ్చా, ఎవరు? దుబాయ్ సీట్ అండి, మా తమ్ముడిని పంపించమని బతులాడుతున్నాడు. ఇదిగోండి మీరు మాట్లాడండి. నాకు డౌటే. హలో, దుబాయ్ సీట్ మీకు దండం పెడుతుంది అయ్యా. ఈ గొంతు ఎక్కడ వినట్టుంది? ఫోన్ లో వింటుంది.
మీది ఫ్యామిలీ దుబాయ్ రావాలని నాది ఆశపడుతోంది. తిన్ముత్తులు అని మీ ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది. దానికి ఇక్కడికి పంపిస్తే సినుని మించిపోతుంది. దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి, అర్థిన్ కాఫీ ఇవ్వండి, అది కూడా ఫ్యూచర్లో గ్రేట్ పర్సన్ అవుతుంది. దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు, దానికి గంటకి ఒకసారి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. అర గంటకి ఒకసారి రెండు వాతాలు పెట్టుండ్రి. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు అంటే బావా, ఇది చాలా వరస్ట్ ఫ్లాష్ బ్యాక్ అన్నయ్య. దాన్ని ఇంకా నీచంగా నెరెక్ట్ చేస్తాడు. నువ్వు వినలేవు, నేను మూడు ముక్కల్లో తేల్చేస్తానే. ఇడు దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు, ఇడు తింగరాడు కదా, ఈయన ఎవడో మోసం చేశాడు, తిరిగి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. నేనేం తాగలేదు అన్నయ్య. అంటే ఆయిల్ బౌలు పియ్యలు అన్ని అబద్ధాలేనా? అంటే అక్క మరేమో, నీ మొహం నాకు చూపించు. అది జరిగింది చెప్పి నేను బాధ పెట్టడం ఇష్టం లేక. జరగంది చెప్పిండు గంతేనా? ఓకే ఓకే, ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాడు. థాంక్స్ బావ. వాళ్ళు గప్పడదా, గీడేం చేస్తాడు? నువ్వు చెప్పింది చేస్తాడు. ఆహా, ఏంద్రా చేస్తావా? చేస్తానండి. గియ్యాల నుంచి గీనికి ఏసీ రూమ్ కట్టు, బెడ్ కాఫీ కట్టు. ఏంద్రో మన నువ్వేం చేస్తావు? మీరేం చెప్తే అదే చేస్తాను మామగారు. రోజు పూట అన్నం పని చేయి. ఒక్కరోజు అండి. అబ్బా, నరాలకి నిప్పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది. అమ్మో, మన్మద తాపం మొదలైంది. అలాగా